సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చెందిన 7 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువ కప్పుకోగా ఇప్పుడు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో చర్చలు పూర్తయ్యాయని, కండువ కప్పుకోవటమే తరువాయిగా మారిందని తెలుస్తోంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రకాష్ గౌడ్తో పాటుగా మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నారు. గత 3 క్రితమే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైన వార్తలు చక్కర్లు కొట్టాయి. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు పూర్తయ్యాయని, కండువా కప్పుకోవటమే తరువాయి అన్న సందర్భంలో బీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగారు. ప్రకాష్ గౌడ్తో మంత్రాలు జరిపారు. బీఆర్ఎస్ పార్టీ వీడొద్దంటూ బుజ్జగింపులు జరిపారు. దీంతో మనసు మార్చుకోవడంతో చేరికప్పుడు బ్రేక్ పడింది. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నాయకత్వానికి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మొత్తానికి నాటకీయ పరిణామాల మధ్య ప్రకాష్ గౌడ్ చేరికపై క్లారిటీ వచ్చేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జన్మతున్నారు. నాగేంద్ర, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ఎలా దిగ్విజయంగా సాగుతుందనుకోవచ్చా? ఎలా చూడాలి అంటే, పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎవరో ఒకరు రోజు ప్రతి ఒక్కరు ఎవరో కార్యకర్త ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని ఎవరికి జాయిన్ అవుతూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రకాష్ గౌడ్ ఏ టైం చేరబోతున్నారు, ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు, ఏం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ అనేది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే లక్ష్యంగా ముందుకి కొనసాగుతున్నట్లయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వరుసగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా కాంగ్రెస్ కండువా కప్పుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 6 కాంగ్రెస్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ రోజు కూడా రాజేందర్ నగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఆయన ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. ఆయన తిరుపతి నుంచి నేరుగా సాయంత్రం 7 రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పాలి. మొత్తానికి రాజేందర్ నగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గత కొంతకాలం క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అప్పుడే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారంటూ కూడా వార్తలు వచ్చినప్పటికీ కొంత బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఎవరైతే సీఎం ని కలుస్తారో మర్యాద పూర్వకంగా వారందరితో కూడా భేటీ అయ్యి రాబెట్టేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ కి మంచి భవిష్యత్తు ఉంది, ఎవరు కూడా పార్టీ వేడొద్దనేటటువంటి ఆదేశాలని అధినేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడంతో కొంత బ్రేక్ పడినటువంటి పరిస్థితి ఉంది. అయినా సరే మా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి దిగొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ప్రకాష్ గౌడ్ తో పాటు రాబెట్టేటువంటి మరికొన్ని 2-3 రోజుల్లో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. దాంట్లో ప్రధానంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి మాగంటి ముఖ్యంగా ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పాలి. మొత్తానికి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరితో కాంగ్రెస్ పెద్దలు చర్చలోకి వెళ్ళారు. వారందరికీ కూడా కాంగ్రెస్ కండువా తొందరలోనే కప్పబోతున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.